మున్సిపల్ కాంట్రాక్ట్ పారిశుద్ధ్య కార్మికులు 1997 నుంచి కాంట్రాక్ట్ కార్మికులుగా పనిచేస్తా వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే కాంట్రాక్ట్ కార్మికులుగా ఉన్నటువంటి పారిశుద్ధ్య కార్మికుల్ని అవుట్ సోర్సింగ్ కార్మికులుగా మార్చి వాళ్ళని పర్మనెంట్ కాకుండా చేశారు. ఈ అవుట్ సోర్సింగ్ లో చేర్చడం వల్ల మా పారిశుద్ధ్య కార్మికులందరూ కూడా నష్టపోయారు. లేదంటే నిన్న ఎవరైతే 10,000 మంది పర్మనెంట్ అయ్యారో వాళ్ళతో పాటు ఈ పారిశుద్ధ్య కార్మికులు కూడా పర్మనెంట్ అయ్యేవారు. గతంలో అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు ఉండగా నువ్వు చేస్తావా నన్ను చేయమంటావా నువ్వు చేస్తావా నన్ను చేయమంటావా అని చెప్పి ఈయన వచ్చి పీకింది ఏమి లేదు. జగన్మోహన్ రెడ్డి గారు నేను ఒకటే చెప్తాం, నువ్వు ఏదైతే చెప్పావో నా ఎస్టీలు నా ఎస్సీలు నా బీసీలు వీళ్ళందరూ కూడా మున్సిపల్ కార్మికులు, వీళ్ళందరూ కూడా నా ఎస్టీలు నా ఎస్సీలు నా బీసీలు ఈ మున్సిపల్ కార్మికులు, వాళ్ళని పర్మనెంట్ చేయాల్సిన బాధ్యత మీకు ఉందా లేదా? వాళ్ళని గనక పర్మనెంట్ చేయకపోతే నిన్ను గద్దెదించే బాధ్యత కూడా ఈ పారిశుద్ధ్య కార్మికులే తీసుకుంటారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. అంతేకాదు ముల కార్పొరేషన్ గా విడదీసి వెళ్లి మాలా మాదిగ కార్పొరేషన్ ఏర్పాటు చేసి మీ చైర్మన్ లకు అక్కడ ఉద్యోగాలు కల్పించి మా కార్మికులందరూ కూడా రోడ్డున పడేశారు. దీన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. అంతేకాదు థ్యాంక్ యూ సీఎం సార్ అని చెప్పేసి నిన్న మీ బొప్పరాజు గారి చేత ఒక ప్రోగ్రాం ఏర్పాటు చేయించారు. ఏం పీకారు మీరు అక్కడ? మీరు ఇంకేం అభ్యర్థనగాడే ఉన్నారా? ఎంతకాలం అభ్యర్థనలు చేస్తారు? 2 నెలలుంది, 2 నెలలు ఆయన ఏం చేస్తాడు? మాకు 2 నెలలు ఆయన ఏం చేసేదేం లేదు. కాబట్టి మేమందరం కూడా జగన్ గారిని గద్దె దించే పనులనే ఉంటామని చెప్పేసి 27వ తారీఖున సమ్మె చేయడానికి అందరూ సన్నద్ధమైన చెప్పేసి సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం.